అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ RFCL అనేది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు తెరిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 10,000 కోట్లు లోన్లుంటే, దానికి నష్టాలుంటే, వాటిని అన్నిటినీ భర్తీ చేస్తూ రాజశేఖర్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా విద్యుత్ తో కాకుండా కేజీ బేసిన్ నుంచి 4,000 కోట్లతో ఇది నడపాలని రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడో ప్రణాళికలు తయారు చేశాడు కదా. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే 13 సంవత్సరాల క్రితమే ఈ ఫ్యాక్టరీ తెరుచుకో. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయినాక అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గాని మళ్ళున్న కేసీఆర్ గాని ఏ చొరవైనా తీసుకున్నాడా? ఇప్పుడు మోడీ గారు వస్తున్నాడు, మోడీ గారే దీన్ని జాతికి అంకితం చేస్తారట. మరి కేసీఆర్ గారు, మోడీ గారు వస్తున్నారు అంటే మరి ఎదురెళ్లి మా కావాల్సినవన్నీ ఇప్పించుకోవాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు మోడీ గారితో డ్యూయెట్లు పాడుకున్నాడే, చెట్లంబడి పుట్లంబడి బట్టలు వాడుకుని డాన్సులు చేశారు కదా 8 సంవత్సరాలుగా. మరి ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ కు ఎదురెళ్ళడానికి ఏమైంది? తమ్ముందా ఇప్పుడు కేసీఆర్ కు ఎదురెళ్లి అయ్యా కేసీఆర్ మా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు అని మోడీని అడిగే దమ్ముందా కేసీఆర్ కు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎప్పుడు మోడీ వచ్చినా గానీ ఎప్పుడైనా ఎదురెళ్తున్నాడా కేసీఆర్ సార్? ఎప్పుడు ఎదురెళ్ళడు, పిల్లిలాగా దాక్కుంటున్నాడు కేసీఆర్ సార్. ఎందుకు అని అడుగుతున్నాం. ప్రధానమంత్రి గారే వస్తున్నారు అంటే ఎదురెళ్లి మన రాష్ట్రానికి కావాల్సిన ఇవి అని చెప్పి ఇవన్నీ సాధించుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా లేదా? అసలు కలవకనే పోతే మరి సమస్యలు ఎలా పరిష్కారం అయితే? అసలు కేసీఆర్ గారు ఎదురెళ్లి అయ్యా మాకు నిరుద్యోగులకు మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే, సంవత్సరానికి మా నిరుద్యోగులకు 8 కోట్లు ఇచ్చారు, మా తెలంగాణ బిడ్డలకు 8 ఇస్తున్నారు అని అడగాలనా లేదా కేసీఆర్ సార్? నిరుద్యోగుల విషయం పక్కన పెడితే అసలు విభజన హామీలు ఏమైనాయి, మా హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అని కేసీఆర్ అడగాల్సిన అవసరం ఉందా లేదా? మోడీని అడుగుతున్నాడా? అసలు కేసీఆర్ గారే అడగచ్చు కదా, అయ్యా నేను రుణమాఫీ చేస్తానని చెప్పాను, మా రైతులు నేనే మోసం చేశాను, కనీసం నువ్వైనా రుణమాఫీ చేయ్యా అని మోడీ గారిని అడగచ్చు కదా కేసీఆర్ సార్? ఒక్క రకంగానైనా ఆడినంత కాలం పాడినంత కాలం డ్యూయెట్లు పాడుకున్నారే, మరి ఇప్పుడు అవసరానికి మన ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడా కేసీఆర్ సార్? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.